ఎపిసోడ్ లో ఇప్పుడు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు వేణు వండర్స్ అండ్ టీమ్. జబర్దస్త్ కామెడీ షో కి వెల్కమ్, జబర్దస్త్ కామెడీ షో కి వెల్కమ్. మంచి పంచులకి మంచి టైమింగ్ కి. ఆహా, చూసారా పిల్లలు ఎంత టైమింగ్ లో ఉన్నారు. వినండి రోజా నాగా బాబా. ఈ పాటికి చిరంజీవి గారికి, శిలవమణి గారికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా వినపడి ఉంటుంది బాబా. కొంచెం ఎక్కువ చేశాను, రెగ్యులర్ గా అదే చేస్తావు కదా బాబా. కూర్చో బాబా, అయిపోయిన తర్వాత చెప్ బాబా. అయ్యో, ఇది ఆ ప్రాబ్లం కాదు నాయనా, కొంచెం మోకాళ్ళు ప్రాబ్లం కదా. చూసే వాళ్ళకి అలాగే ఉంది బాబా, కూర్చో. భక్తులారా, ఈ రోజు మన ముందు కూర్చున్నది అసలు బాబానే కాదు, మహానుభావుడు, చాలా గొప్ప వ్యక్తి. ఈ రోజు ఈ బాబా మన మధ్యలో కూర్చోవడం మన అదృష్టం. సో అందరు గట్టిగా చెప్పండి, బోలో జోగన్ మహారాజ్ కి మాకి. బాబా ఈ రోజు మన సుఖాలన్నింటినీ దూరం చేసి కష్టాలన్నింటినీ దగ్గర చేయడం కోసం మన దగ్గరకు వచ్చారు. బాబా రొమాన్స్ కొంచెం ఆపి, బయట కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు, నేను పంపిస్తుంటాను, మీరు కొంచెం వాళ్ళు సెట్ చేయండి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, బోలో జోగన్ మహారాజ్ కి మాకి. బేబీ చాక్లెట్ బాబా, నీకు పెళ్ళైందా? లేదు బాబా. పిల్లలు ఎంత మంది? పెళ్ళే కాకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు బాబా? నాకు మాత్రం పెళ్ళైందా? ఆరుగురు పిల్లలు లేరు. ఏమనసూయ, పిల్లలు ఎలా ఉన్నారు? ఎవడు బాబా ఇడు? ఈ మాటల పైరి వెళ్ళిపోతున్నాయి. నీ మించి మాటలే వెళ్తున్నాయి, నా మించి మనిషే వెళ్ళిపోయాడు. అయ్యా ఏమ్రస్ బిచ్చ వరకున నా కొడుకు నన్ను చూసి పిలుస్తావా? దేరి చల్. నేను జోకర్ మహారాజ్ బాబా కోసం వెతుకుతూ ఏడిపే ఇదే బాబా, ఇది నేను జోకర్ బాబా. బాబా క్షమించు బాబా, బాబా సారీ బాబా, సారీ బాబా, తెలియకుండా తన్నాను బాబా. తెలిసినా తంతావులే బేబీ. నాయనా నీ ప్రాబ్లం ఏంటి బాబా? నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు బాబా, నన్ను అసలు లెక్క చేయట్లేదు బాబా. నేను నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తా బాబా, సాయంత్రం 6 గంటలకు వెళ్ళి పొద్దున 6 గంటలకు ఇంటికి వస్తా బాబా. నాయనా ఇది నీ ప్రాబ్లమా లేక నాకు ఇన్విటేషన్? అదే ఈ ప్రాబ్లం ఇంతకుముందు ఎవరికైనా చెప్పావా? ఎవరికి చెప్పలేదు బాబా, మీకే మొదటిసారి చెప్పాను. బేబీ భక్తుడి ఇంటి అడ్రస్ తీసుకో బాబా. అర్థమైంది బాబా. ఈ ప్రేమ భక్త ప్రేమను తిట్టకూడదు నాయన. ప్రేమ అనేది ఒక చైనా వస్తువు లాంటిది, దానికి ఏ గ్యారంటీ ఉండదు. ఒక్కసారి అటు చూడు, చూసావా? చూసాను బాబా. దూరం నుంచి చూడటానికి బ్రాండెడ్ పీస్ లాగా ఉంది. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూడు, చైనా పీసే బెటర్ అనుకుంటాం. అవును బాబా, ఇటువంటి పీసీని మరి యాంకరింగ్ ఎందుకు పెట్టున్నారు బాబా? అది మేనేజర్ ఏడుకొండలకే తెలియాలి. నా భార్యకు నాకు లింక్ కుదురుచు బాబా. ఏం లేదు నాయనా బాబా, నువ్వు కొన్ని రోజులు ఆ నైట్ వాచ్ ఉద్యోగం బయట మానేసి ఇంట్లో చేయటం మొదలుపెట్టు. బాబా ఐడియా చాలా బాగుంది బాబా. ఈ ప్లాన్ వర్క్ అయితే వారం 5 రోజులు నేను మా ఇంటికి భోజనం పిలుస్తా బాబా. అప్పుడు కొత్త సమస్య స్టార్ట్ అయ్యింది బాబా. ఏదో అంటున్నా బేబీ, అబ్ తక్ జో హువా అచ్చా హువా, ఆ జో హోరా అచ్చా హోరా, కల్ జో హోతా అచ్చా హోతా. అర్థం కాలేదు కానీ ఏదో బాగా చెప్పావు బాబా, థ్యాంక్ యూ బాబా. నీ జన్మ ఎప్పుడు మర్చిపోలేదు బాబా. బాబా ఇప్పుడే వస్తా బాబా, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి బాబా. బాబా గుర్తుపట్టావు బాబా? మీరు బాబా నేను బాబా డల్లు 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 డాలి డల్లు 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 డాలి డాలి ఎయిర్ హోస్టెస్. చూసారా బాబా నా మొహం చూసి గుర్తుపట్టలేదు, నా డైలాగ్ చూసి గుర్తుపట్టాడు.
మీ సమస్య ఏంటండి? మాట్లాడుతూ మొదలు ఎందుకు వచ్చావు? అందుకే వెళ్తాను, కామెడీ స్కెట్లు చేయనన్నాను. నాకు ఇచ్చేయ్యా రెండు మూడు లైన్లు, అది కూడా పూర్తిగా చెప్పిన వాళ్ళు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు బాబా. నేను జబర్దస్త్ కామెడీ షోలో స్టాండప్ కామెడీ చేయాలనుకుంటాను బాబా. అక్కడ కూర్చున్న వాళ్ళే కామెడీ చేయలేకపోతున్నారు బాబా. ఆ జబర్దస్త్ కామెడీ షోలో వేణు ఎంత బాగా డైలాగ్ చెప్తాడు, ఆ చిత్రం సినిమా డైలాగ్ అంటే మర్చిపోతాడు. ఎవడు చెప్పినాడు చిత్రం సినిమా డైలాగ్ బాగా చెప్తాడు? ఆ వేణుగాడే బాగా పొగరు వాడికి, టీమ్ లీడర్ అని ఎప్పుడు డైలాగ్ మర్చిపోతాడు. ఒకసారి ఏం జరిగింది తెలుసా? మన తర్వాత డైలాగ్ ఏంటి? ఏం చెప్తాను రతన్ వేణు, బికారి నా కొడకల్లారా, దొంగ స్వాములా గెటప్ వేసుకొని డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసింది నేను. నాకు తెలియకుండానే మీరు స్వాములు డబ్బులు సంపాదిస్తున్నారా? ఎంత సంపాదించారా మీరు? మీ కుందర ఈ రోజు బాస్ ఫోన్ చేసి చెప్పేస్తా. హలో బాస్, అనసూయ, ఇక్కడ మనం ప్లాన్ వేసాం కదా దొంగ స్వాములు, కానీ మన ప్లాన్ లేకుండానే వీళ్ళు డబ్బులు సంపాదించేస్తున్నారు. అదే నువ్వే నువ్వే మాతవి నువ్వే. ఏంటి నువ్వు మీ బాస్ చెప్తావా? అనసూయ బాస్ ఎవరు? రోజా. ఏదో ఒక గెటప్ లో వచ్చి ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోతావే. చాలా చక్కగా చేశారు ముగ్గురు, సూపర్. నాగబాబు గారు. ఏ వేణు సార్, నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో వండర్ చేస్తున్నారా? ఇందాక మా వాళ్ళు మా సిస్టర్ చెప్తుంది నీ లేడీ గెటప్ చూసి నవ్వుకుని నవ్వుకుని తెచ్చారట, అంత బాగుందని. ఒకడు ముగ్గురు భార్యలను పెళ్లి చేస్తున్నాడండి, ఆ ముగ్గురిని చంపేశాడు, ఫుల్ తాగేస్తున్నాడండి. కోర్టులో ఎలా జరుగుతుంది? ఆర్డర్ ఆర్డర్ ముద్దాయిని ప్రవేశపెట్టండి. తర్వాత పక్కన పెడితే ముందు ఒకటే భార్యను తెలిసి ఒకటే స్త్రీని పెళ్లి చేసుకోవాలి కదా, ముగ్గురు ఎందుకు చేసుకున్నాం? ప్రతి పురుషుడు విజయం ఏం కాదు, ఒక స్త్రీ ఉంటుందంట. నిజేనా? మరి ఒక్క స్త్రీ ఉంటే అన్ని విజయాలు ఉంటే, ముగ్గురు స్త్రీలుంటే ఎన్ని విజయాలు ఉంటే? కానీ ఆ ముగ్గురు అతి దారుణంగా చంపావు, అందులో మొదటి భార్యను ఎందుకు చంపావు? నా మొదటి భార్య నా దగ్గరకు వచ్చి, ఏమండి నేను మీ చేతిలో పుణ్యశ్రీగా పోవాలండి అని కోరి కోరి, ఒక బాధ్యగా భర్త నా భార్యని పుణ్యశ్రీ అనే పంపించేసాను, ఇది తప్ప. రెండో భార్య ఎందుకు చంపావు? వేద మంత్ర సాక్షిగా మూడు మూళ్ళు వేస్తే దాన్ని పెళ్ళి అన్నారు, వివాహం అన్నారు, మ్యారేజ్ అన్నారు. అటువంటి నా భార్యకి ప్రేమగా బెడ్రూమ్ లో ఒకే ఒక మూడి గట్టిగా వేస్తే ఉరి అంటారు. ఓకే మా, మరి మూడో భార్య ఏం చంపావు? నేను చంపాను అదే వచ్చింది. ఈ నా కొడుకు ఎట్లా ఇద్దరు చంపాడు, ఏదో నన్ను చంపాడు, అదే ఇండియన్ డబ్బా అదే వచ్చింది. కాకపోతే ఆ డబ్బా మాత్రం నేను కొనిచ్చాను ఇవాళ, దట్స్ ఆల్. సాధారణంగా మనకి మొబైల్ ఫోన్ లో యాడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇది ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అందరూ ఫోన్ చేస్తుంటారు. మన దరిద్రానికి Matrimony.com వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేసి, హలో సార్, మేము Matrimony నుంచి మాట్లాడుతున్నాం, మా చెప్పండి, మీకు పెళ్లి కావాలంటే ఒకటి నొక్కండి, కత్ని ఇచ్చి పెళ్లి కావాలంటే రెండు నొక్కండి, అర్జెంట్గా పెళ్లి అయిపోవాలంటే మూడు నొక్కండి. అమ్మా ఇప్పుడు మనలో మన మాట ఎవరికి చెప్పు, రెండు పెళ్లి కావాలంటే ఏం చేయాలి అంటే మీ పిల్లలు పీక నొక్కండి. My God, I'm seriously spellbound. I love you. Oh my God. Extra Jabardast.